A very good evening to one and all. Mi andariki sadaranga swagatham palukutunnam. Srimati Chitukula Aruna samarpistunna Sandeep Creations chitram. Nenu Sita Devi. Perantha lakshananga undo. ఇంత లక్షణంగా ఉన్న ఈ చిత్రంలో ఒక కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. నిర్మాతగా తన అభిరుచిని, హీరోగా తన అభినవేశాన్ని రెండింటినీ మనకి చూపించబోతున్నటువంటి ఈ హీరో సందీప్. మరి సందీప్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ చిత్రం ఆడియో రిలీజ్కి మన ముందు వరకు వచ్చింది. చైతన్య రాజా గారు అందించినటువంటి స్వరాల్ని ఆదిత్య మ్యూజిక్ ఈరోజు మీ అందరి ముందుకి తీసుకురాబోతోంది. ఇది నేను సీతాదేవికి ఒక అత్యద్భుతమైన అవకాశం, ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్ అనేటువంటి ఈ సంస్థ మీ అందరికీ తెలిసినట్టుగా అత్యద్భుతమైనటువంటి చిత్రాలకి సంగీతాన్ని అందించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సంస్థ. మరి ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఫిల్మ్. ఆదిత్య మ్యూజిక్కి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వి విష్ రణధీర్ అండ్ సందీప్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఇద్దరు కథానాయకులతోటి అటు నవ్విస్తూ కవ్విస్తూ సరదాగా ఆటపాటలు ప్రేమిస్తూ వీటితో పాటు భయపెడుతూ ఈ చిత్రం సాగుతుంది. మరి ఈ కథా కథనాలు ఎలా ఉంటాయో మనం పెద్ద తెరపై చూద్దాం. కానీ అంతకంటే ముందు ఈరోజు పాటల పండుగ, చైతన్య రాజా గారు మనకు అందించబోతున్నటువంటి సంగీతం ఎలా ఉంటుందో చూడాలి. ఐ విష్ ఆల్ దిస్ టీమ్ అందరూ కొత్త వాళ్ళే. దర్శకుడు శ్రీనివాస్ మల్లం, తను కూడా ఒక కొత్త వ్యక్తి. కానీ సినిమా ఇండస్ట్రీకి కొత్త పాత అనేది లేదు, కళ ఎప్పటిదో అయి ఉంటుంది. ఈ కళలు ఎప్పటి నుంచో కనుండి ఉంటారు, ఆ కళల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అవకాశం లభించినప్పుడు ఆ కళ నిజమై తీరుతుంది. ఎగ్జాక్ట్లీ అలాంటి కళ నిజమైన క్షణం అటు నిర్మాత, దర్శకుడు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మన హీరోయిన్స్ కానివ్వండి, ఎవ్రీబడీ ఇది ఒక అందమైన ప్రాజెక్ట్గా, కళలని నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టుగా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో విషింగ్ నేను సీతాదేవి ఆల్ ది బెస్ట్. మరి పాటలు విడుదల చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చైతన్య రాజా గారి సంగీత దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నాయి నేను సీతాదేవి పాటలు. చైతన్య రాజా గారు ఎవరు, ఎక్కడా మనం ఈ పేరు విన్నామా? వింటారు, ఇకపై ఎక్కువ సార్లు వింటారు. అంత ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య రాజా. గుప్పెడు గుండెను తడితే అనే చిత్రంతో మనందరికీ తన స్వరాల్ని పరిచయం చేసి ఎన్నో చిన్న సినిమాలకి, దాదాపు 10 చిన్న చిత్రాలకి సంగీతాన్ని అందించి తన కిటీలో ఆ ఫిల్మ్స్ అన్నింటినీ వేసుకున్నటువంటి చైతన్య రాజా గారు ఈరోజు మనకి అందమైనటువంటి సంగీతాన్ని అందించబోతున్నారు. మరి ఈ చిత్రంలోని మొట్టమొదటి పాట మనం వినబోతున్నాం, మొదటి పాటని లాంచ్ చేయబోతున్నాం. మరి మొదటి పాటని లాంచ్ చేయడానికి ఈ పాటని పాడిన మా సింగర్ రెడీగా ఉన్నారు. ఆయన పేరు చెప్తే సింహం కూడా గర్జించడం మానేసి మియావ్ అంటుంది, ఎందుకంటే ఆయన గొంతులో అంతటి పవర్ ఉంది. సింగర్గా సింహ గర్జన చేస్తున్నటువంటి మా సింగర్ సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అటు బాలయ్యకి పాడిన, కొత్త హీరోకి పాడిన, సింహ స్టైలే వెరీ డిఫరెంట్. మాస్ పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ సింహ గారు. వెల్కమ్ సింహ గారు. సింహ గారు మొదటి పాటను లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా లాంచ్ చేసే ముందర రెండు విషయాలు చెప్పాలి, ఎందుకంటే ఝాన్సీ గారికి తెలుసు ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ మోర్ దెన్ 10 ఇయర్స్. నాది కూడా అప్పుడు నాతో పాటు కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నటువంటి చైతన్య అలా ప్రయత్నిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అందరం కూడా గ్రో అయ్యాము అప్పటి నుంచి ప్రయత్నిస్తున్న సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న మేమందరం కూడా గ్రో అయ్యాము. నాకు చలనచిత్ర పరిశ్రమ అవకాశం ఇచ్చింది, అలాగే చైతన్య కూడా ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ టు చైతన్య అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నేను సీతాదేవి. మీరు 2015లో ప్రారంభించి దాదాపు సూపర్ డూపర్ హిట్ నంబర్లన్నీ పాడేశారు. దిస్ ఇస్ లైక్ సందీప్ ఇంట్రడక్షన్ ఫిల్మ్, ఇది ఇంట్రడక్షన్ సాంగ్, ఒక మాసియెస్ట్ నంబర్. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద పెద్ద హీరోలకు, బాలకృష్ణ గారు లాంటి హీరోలకు పాడిన మీరు కొత్త హీరోలకు కూడా పాడుతున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నాది చాలా బోల్డ్ వాయిస్ అండి. అయితే చైతన్య చెప్పాడు కొత్త హీరో అంటే కొత్త, మరి బోల్డ్గా పాడాలా షార్ప్గా పాడాలా అని అడిగాను. నాకు ఇతను మంచి ఎనర్జెటిక్ డ్యాన్స్ చేస్తున్నారు, యూ సింగ్ లైక్ దట్ అని చెప్పారు. సో నార్మల్గా బాలకృష్ణ గారికి రీసెంట్గా సర్దార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా పాడాను, అలాగే సరైనడు. ఈ వీళ్ళందరి స్టైలు ఒకలాగా అల్లు అర్జున్ మేనరిజమ్స్ బట్టి మాకు ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి పాడడం జరుగుతుంది. బట్ ఈ పాట ఇలా పాడించడానికి క్రెడిట్ ఎంటర్ గోస్ టు చైతన్య, ఎందుకంటే అతనికి హీరో గురించి బాగా తెలుసు నాకన్నా. సో హీ మేడ్ మీ టు సింగ్, బట్ ఆఫ్టర్ సీయింగ్ ద విజువల్స్ అండ్
ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డాన్స్ కొరియోగ్రఫీ కూడా ఎక్సలెంట్ గా చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ దట్. అందులో పెద్ద హీరోస్ కి పాడడానికి మాకు చాలా ఆతృతంగా ఉంటుంది, చిన్న హీరోస్ కి పాడితే మాకు ఆనందం వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే చిన్న హీరోస్ అంటే అప్కమింగ్, ఇప్పుడు మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి వీ నో ద పల్స్ హౌ వీ ఫీల్ అబౌట్ ఇట్ అనేది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సింగింగ్ ఫర్ సందీప్ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు సందీప్ టు. అటు ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తుంది చైతన్య రాజా గారికి. అండ్ డెఫినెట్లీ ఆల్ గుడ్ సింగర్స్ ఇక్కడ మీలాంటి ఒక పవర్ ప్యాక్డ్ వాయిస్ తోటి స్టార్ట్ చేశారు, హిట్ పడిపోయినట్టే. మా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈసారి సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఇంకెవరినో కాదండి, ఎవరైతే ఈ పాటల్ని మీ అందరి వరకు తీసుకొస్తున్నారో ఆదిత్య మ్యూజిక్ తరపున ప్రతినిధులుగా మాధవ గారిని అండ్ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జనరలీ చివరిలో ఎన్ని ఫంక్షన్ ఇద్దరిని కలిసి, లేకపోతే మాధవ్ గారు ఎవరు, ఓన్లీ మాధవ్, ఓన్లీ నిరంజన్, లేదు జంట, జంట కవులు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. సో నిరంజన్ గారు ఇస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఆయన ఆదిత్య మ్యూజిక్కి ఒక పిల్లర్ లాంటి వ్యక్తి. సో ఈరోజు వీళ్ళిద్దరూ కనుక మంచి పాటలు ఉన్నాయి అని ఒక చిన్న వార్త అక్కడికి అందిస్తే డెఫినెట్లీ ఆదిత్య మ్యూజిక్ ఆ ఆల్బమ్ వెనకాల ఉంటుంది. అండ్ ఆల్బమ్ వెనకాల ఆదిత్య మ్యూజిక్ పేరు ఉంది అంటే డెఫినెట్లీ అవి ప్రామిసింగ్ సాంగ్స్ అని మనం చెప్పచ్చు. ఆదిత్య మ్యూజిక్ బ్రాండ్ కోసం మేము ఎంత తపిస్తామో మా అందరికీ తెలుసండి. బట్ వాట్ మేడ్ యూ పిక్ అప్ చైతన్య రాజాస్ మ్యూజిక్ అండి? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు టైటిల్ పెట్టే జనాలు అందరి దగ్గర నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసినట్టే ఉన్నారు. ఎందుకంటే నేను సీతాదేవి మంచి యాప్ట్ ఉన్న టైటిల్. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు 4 సాంగ్స్ అనే కానీ మంచి సాంగ్స్ ఇచ్చినారు. మన టోటల్గా ఎన్టీఆర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. సో ఈ చిత్రంలో మీరు 2 పాటలు ఇప్పటి వరకు మేము విన్న ఈ 2 పాటలు మీరే రాశారు అండ్ ఆల్సో డైలాగ్స్ కూడా మీరే రాశారు. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఇందులో మాటలు 2 పాటలు ఇప్పుడు పడిపోయినట్టే మావ ఎగిరి ఎగిరే పాటలు రాశాను. కథ చాలా కొత్తగా, మంజన్ శ్రీనివాస్ ఫస్ట్ టైం మంచి కథ ఎంచుకున్నాడు. ప్రతి సీన్ ఏం జరుగుతుందని ఉత్కంఠంగా, ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంక్ క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటాయి. సందీప్ ఫస్ట్ టైం అయినా సరే చాలా సీన్గా చేశారు. ఈ సినిమా సక్సెస్ కావాలి, చైతన్య మ్యూజిక్ ప్లస్ అవుతుంది. అందరికీ ఈ సినిమా నటించిన నటీనటులకి, ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, మంజన్ శ్రీనివాస్ గారికి మరో సినిమా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను ఇప్పుడు టీవీలో చూస్తుంటారు మీరు ఆట ఛాలెంజ్, చాలా రియాలిటీ షోస్ కానీ స్టేజెస్ కానీ. సో కొత్తగా వచ్చాను నేను కొరియోగ్రాఫర్గా, మాస్టర్గా. జ్యోతిలక్ష్మి ఈజ్ మై డెబ్యూ మూవీ. సింగిల్ కార్డ్ అంటే ఫస్ట్ సినిమా నా సింగిల్ కార్డ్. సో ఆల్ సాంగ్స్ నేనే చేశాను సీతాదేవికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సందీప్ క్రియేషన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అన్ని సాంగ్స్ నా మీద నమ్మకంతో నాకు ఇచ్చాడు సందీప్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ ఎక్స్పీరియన్స్ అంటారా, సీరియస్లీ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అండి నాకు. వర్కింగ్ విత్ మంచి కెమెరామెన్ శివ గారు, డిఓపి గారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్. పెద్ద ఆర్టిస్ట్ రణధీర్ ఉన్నాడు. సాంగ్స్ అయితే అల్టిమేట్ సాంగ్స్. చైతన్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మీరు, అల్టిమేట్ మ్యూజిక్. అండ్ నాకు పడిపోయినట్టే సాంగ్ అయితే నాకు చాలా ఎంజాయ్ చేసాం అనమాట, 3 డేస్ ఎంజాయ్ చేసాం. సందీప్ అయితే బాగా కష్టపడ్డాడు పాపం డ్యాన్స్ మాస్టర్ చేయాలా చేయాలని. ఆ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది. ఫస్ట్ రోజు మార్నింగ్ 7:00 షార్ట్ అన్న, 7:00 షార్ట్ చేసాం. సో సెకండ్ డే 7:00 స్టార్ట్ చేద్దాం సందీప్, 9:00 వచ్చాడు. ఏమైంది సందీప్ అంటే, మాస్టర్ ఫస్ట్ రోజు చేసిన డ్యాన్స్కి కాలు పట్టేసి లేవడానికి అవ్వలేదు మాస్టర్, సో సారీ ఏమనుకోకండి. సో బాగా కష్టపడ్డాను సందీప్ని. అవుట్పుట్ అయితే చాలా అల్టిమేట్గా వచ్చింది అండ్ మా ఫీలింగ్ మీరు చూసి చెప్పాలి అది. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది సినిమా, మీ అందరు చూసి సినిమా పెద్ద హిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మన ఇంటి హీరో, లెట్ మీ వెల్కమ్ మనోజ్ ఆన్ టు ది స్టేజ్. హాయ్ మనోజ్, వెల్కమ్. మనోజ్కి అక్కగానో అమ్మగానో నటించిన భాగ్యం మాకు కూడా దక్కి ఉంటుంది బాల నటుడుగా. బట్ టుడే మనోజ్ ఇస్ అ స్టార్ ఇన్ 1820 లవ్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ 1820 లవ్ స్టోరీ. బట్ మనోజ్, హౌస్ ఇట్ బీయింగ్ హియర్ ఫర్ యువర్ ఫ్రెండ్ రణధీర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం రణధీర్. మేము ధనలక్ష్మి తలుపు తడితే సినిమాకి ఆల్మోస్ట్ ఒక 40 డేస్ ట్రావెల్ చేసాం. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వీరబాబు గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తి. సో ఈ సినిమాకి రణధీర్ అన్న అండ్ సందీప్ ఇంట్రడ్యూస్ అవుతున్నా, మీన్స్ సందీప్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, రణధీర్ అన్న
హీరోగా మళ్ళీ చూస్తున్నాను నేను రాముడు మంచి బాలుడు తర్వాత. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ యాక్టర్ ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమా మంచి హిట్ సాధించాలని అండ్ అగైన్ రణధీర్ అండ్ మీ అందరం కలిసి మళ్ళీ ఈ సినిమాలు చేయాలని అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అండ్ ఝాన్సీ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. హాయ్ సంధ్య. ఇష్టం గట్టిగుంటుందమ్మా.